జిల్లాల్లో శకీభారం 1.10 లక్షల కోట్లు, సౌర విద్యుత్ పేరుతో ప్రభుత్వ ఖజానాకు చమురు. యూనిట్ కొనేది 2.49 రూపాయలు, అదనం 3.34 రూపాయలు. సొంత లాభం కోసం ప్రజలపై భారాన్ని లెక్క పెట్టడం జగన్. రాయితీపై కేంద్రం ఇచ్చే సౌర మోటార్లు వద్దంటూ లేక సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి 7000 మెగావాట్ల సౌర విద్యుత్ను తీసుకోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు వాటిల్లే నష్టం. తద్వారా ప్రజలపై పడే అదనపు భారం 1.10 లక్షల కోట్లు. ఈ విషయం తెలిసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఒప్పందం విషయంలో ముందుకే వెళ్ళింది. శకి నుంచి ప్రతిపాదన వచ్చిన తర్వాత రోజే పరిశీలన లేకుండానే ప్రతిపాదనను మంత్రివర్గ ఆమోదానికి పెట్టింది. తర్వాత గుట్టుగా ఒప్పందం చూచుకుంది. ఈ ఒప్పందంపై భారీ ఎత్తున ఆరోపణలు వచ్చినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతుల మీద తనకే వల్లమాలని ప్రేమ ఉన్నట్టు రానున్న 30 ఏళ్ల పాటు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం ఈ భారాన్ని భరిస్తుందని తీయని మాటలు చెప్పుకొచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీలో